వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న ఈ సిరీస్కి మరొకసారి స్వాగతం. నిన్నటి ఎపిసోడ్లో నేను చెప్పాను, ఇవాళ ఆఖరని 35వ ఎపిసోడ్ ఇది. లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము ఇంటి నుంచి ఈ చిన్న చిన్న డివోషన్స్ని రికార్డ్ చేసి మీకు అందించగలిగాను. ఇప్పుడు కొంత నార్మల్సీ వస్తుంది, ఇంకా చాలా టైం పడుతుంది అంటున్నారు. కాబట్టి ఈ ప్రతిదిన సిరీస్ని ఎండ్ చేసి దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ నుంచి వారంకి ఒకటి, అది ఒక చిన్న బైబిల్ స్టడీ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక టాపిక్ మీద ఒక తలంపు కావచ్చు. ఇంకా ఆలోచిస్తున్నాను, దాని గురించి మీకు మళ్ళీ నేను మెసేజ్ పంపిస్తాను ఏ రీతిగా ఈ వర్డ్ ఫ్రమ్ హోమ్ అన్నది కొనసాగిస్తామో. కానీ ప్రతిరోజు వర్డ్ ఫ్రమ్ హోమ్ అన్న ఈ డైలీ డివోషన్ అన్నది ఇవాళతో ఆఖరి. మీరందరూ ఈ డివోషన్స్ ద్వారా బలపడ్డారని ఆశపడుతూ, ఎవరైనా మిస్ అయి ఉంటే, మధ్యలో మర్చిపోయి ఉంటే యూట్యూబ్లో అవి ఉన్నాయి, మీరు మళ్ళీ తిరిగి వాటిని వినొచ్చు. చాలా ప్రయాస ఉన్న దాని వెనకాల మీరు చక్కగా ఆ చిన్న డివోషన్ని విని దానికి అనుబంధంగా మీరు ఫర్దర్ బైబిల్ స్టడీ చేయొచ్చు. కాబట్టి మీ దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించిన రీతిలో మీరు ముందుకు వెళ్ళండి. ఈ ఆఖరి ఎపిసోడ్ కాబట్టి దేని గురించి మాట్లాడితే లేక ధ్యానం చేస్తే బాగుంటుందని నేను ఆలోచించగా ఈ తలంపు నాకు వచ్చింది. ఒకవేళ బైబిల్లో నుంచి అనేక వాగ్దానాలు ఉన్నాయి, ప్రతి సమస్యకు దేవుని యొక్క వాక్యంలో వాగ్దానాలు ఉన్నాయి, మరి ఏదైనా ఒక వచనం అన్ని సమస్యలకు వాగ్దానంగా తీసుకోవచ్చు అంటే దేవునికి స్తోత్రం. ఒక వచనం ఉంది, కొరింథీ రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇది అన్ని సమస్యలకు ఒకే ఒక గంభీరమైన వాగ్దానం. దానిని మనం 4 భాగాలుగా విడమర్చి అర్థం చేసుకుందాం. ఒక ప్రశ్న, దేవుడు సమస్యలను ఎందుకు అనుమతిస్తాడు? దానికి 3 జవాబులు. మొదటిది, మనం ఆయన గురించి ఆలోచించడానికి, మన ఆలోచన ఆయన మీదకి తేడానికి, టు థింక్ అబౌట్ హిమ్. అందుకనే దేవుడు కొన్నిమార్లు తన సమస్యలను అనుమతిస్తాడు. 2వది, ఆయన వైపు తిరగడానికి. ఖచ్చితంగా ఆయన గురించి ఆలోచిస్తాం, నాకు తెలిసి సమస్య వచ్చినప్పుడైనా. 2వది, ఆయన వైపుకి తిరుగుతాం, అనగా ప్రార్థించి దేవుని సన్నిధిలో గోజాడటం. కానీ 3వది మరి ప్రాముఖ్యమైనది, అదేంటంటే ఆయన యందు నమ్మిక ఉంచటం. ఆయన తప్పకుండా తన చిత్తంలో ఆ సమస్యను ఆయన పరిష్కారం చేస్తారని థింక్ చేయటం, టర్న్ చేయటం. కానీ 3వది, ట్రస్ట్ చేయటం. ఆయన యందు నమ్మిక ఉంచాలి. బహుశా కొన్నిమార్లు కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సమస్యలను బట్టి సంపూర్ణంగా ఆయనను నమ్మలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. ఒకసారి పరిశీలించుకోమని కోరుతున్నాను. ఇప్పుడు ఆ మూలవచనాన్ని చూసి, ఇది 4-fold ప్రామిస్ అండి. మొదటిది, అంటే ఇంగ్లీష్లో అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ అని ఉంటుంది, తర్జుమాను బట్టి సమస్త కృపను విస్తరింప చేయగలడు. కాబట్టి మొదటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సామర్థ్యతలోని శక్తి ఆయన చేయగలడు. అంటే ఆయన చెయ్యలేనిదంటూ ఏది లేదు. పవర్ ఆఫ్ గాడ్స్ ఎబిలిటీ, హీఈస్ ఏబుల్. మనం అన్నీ చేయలేమండి, మన ఎబిలిటీకి మన సామర్థ్యతకు లిమిట్ ఉంది, కానీ దేవుని సామర్థ్యతకు లిమిట్ లేదు. చక్కని ఎగ్జాంపుల్, ఒక సంఘటన, శత్రుఘ్న మేషాకు అభ్యర్థనకు ఆ మండుచున్న అగ్నిలో వాళ్ళు పడేయక మునుపు వాళ్ళు అక్కడ ఉన్న రాజు ఎదుట వారు చెప్పిన గంభీరమైన సాక్ష్యం, ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. అంటే దేవుని సామర్థ్యతలో ప్రాబ్లం ఏం లేదు, ఒకవేళ ఆయన తప్పించకపోయినా మేము ఈ విగ్రహానికి నమస్కారం చేయమని.
అది మొదటిది. రెండవది, అన్ని మరియు అన్నిటి యందు మనము ఎల్లప్పుడూ సమస్త విధములైన కృప, సమస్త విధములైన కృప, ద ప్రావిజన్ దట్ అబౌండ్స్. అంటే ఏంటి, వివిధ రకాల కృపలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అన్నీ నేను వివరించను కానీ ఒక మూడు ఆ వచనాలు జ్ఞాపకం పెట్టుకుని, ప్రప్రథమమైనది దేవుని యొక్క కృపను బట్టే మనకి రక్షణ. ఎఫెసీయుల రాసిన పత్రిక 2:8-9 వచనాలు, మనం కృపచేతనే మన విశ్వాసం బట్టి మనకి రక్షణ, వేరే ఏ రకంగానూ రక్షణ లేదు, కాబట్టి దానిని సేవింగ్ గ్రేస్ అంటారు. రెండోది, రక్షింపబడిన ప్రతి వాళ్ళు ఆయనను సేవించాలి. అపొస్తలుడైన పౌలు చాలా చక్కగా కొరింథీయులకు రాసిన 15:10 చెప్తాడు, దేవుని కృపను బట్టి అంత చేస్తున్నాను, ప్రయాసపడుతున్నది నేను కాదు కానీ నాతోనున్న దేవుని కృప అని. కృప, 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 ప్రయాసపడేది ఆయన కృపే. మూడవది, అది సేవింగ్ గ్రేస్, అది సర్వింగ్ గ్రేస్, ప్లస్ క్లిష్టమైన పరిస్థితులు, కొన్ని సమస్యలు దేవుడు పరిష్కారం చేయకుండా ఆ సమస్యల గుండానే తీసుకొని వెళ్తే ఆ బాధను భరించడానికి కూడా దేవుని యొక్క కృప. అదే కొరింథీయులకు రాసిన 2:12-10 ముమ్మారు పౌలు ప్రార్థన చేస్తాడు తన శరీరంలో ముళ్ళును బట్టి. దానికి జవాబు, నా కృప నీకు చాలును. అయితే దేవుని కృపకు పరిమితి ఉందా అంటే లేదండి. మనకి ఎంత కావాలంటే అంత మనం దేవుని యొక్క కృపా సింహాసనం వద్దకు వచ్చి మనం తీసుకోగలుగుతాం. హెబ్రీయులకు రాసిన 4:16 మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసింహాసనము యొద్దకు చేరుదము. దేవుని కృపాసింహాసనం యొద్దకు మనం సహాయం కోసం, సమయోచితమైన సహాయం కోసం మనం ఆయన దగ్గరికి రావాలి. మూడవది, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి కలవారై. అన్నిటి యందు ఎల్లప్పుడూ, సర్వము, సమస్తము, ప్లెంటీ ఈజ్ అవైలబుల్ అంటే మనకు కావలసినంత, అంటే సమయమునకు పరిమితి లేదు. ఎల్లప్పుడూ మనల్ని కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు. ఇదిగో భూదిగంతల వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నానని చెప్పాడు. అలాగే అన్నిటి యందు అన్ని అవసరతలు నిమిట అన్నిటి యందు ఎల్లప్పుడూ మనకు ఆయన చాలినవాడు, అన్ని పరిస్థితులకు సరిపోయినవాడు. కానీ దేనికి ఇది పర్పస్ ఏంటి? పర్పస్ టు బి ఆస్పైర్డ్. ఏంటి ఆ పర్పస్ మనము ఆస్పైర్ చేయవలసింది అంటే ప్రతి సత్క్రియ అంటుంది. దేవుడు మీ యెడల సమస్త విధములైన కృప విస్తరింపజేయగలడు. ఎందుకు? మీరు ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు, ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు. సందర్భం ఏంటంటే కొరింథీయులకు రాసిన 2:9-8 దాని ముందు ఉంటుంది. కొరింథీ సంఘస్థులను దేవునికి ఇచ్చుట విషయంలో అపొస్తలుడైన పౌలు వారిని ప్రోత్సహిస్తాడు. ఆ రీతిగా మీరు వెదజల్లి విస్తరించేవాడు కలడు అది చెప్పి, అప్పుడు ఈ షరతుతో కూడిన వాగ్దానం వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇది కండిషనల్ ప్రామిస్. అంటే దేవుడు మన సమస్యలను ఎందుకు పరిష్కారం చేస్తాడు అంటే మనము తిరిగి ఆయనను సేవించడానికి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి. ఈ ఒక్క వచనం అన్ని సమస్యలకు వాగ్దాన వచనం. కాబట్టి పదే పదే ఈ వచనాన్ని ధ్యానం చేయండి. ఈ వచనంలో ఉన్న వాగ్దానాలను విశ్వసించండి. కరోనా వైరస్ సిట్యువేషన్ కోసం మీరు ప్రార్థిస్తున్న ఆశపడుతూ దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో దాని నుంచి విరుగుడు మనకి లభిస్తుంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైన దాన్ని రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి దానికోసం మనం కనిపెట్టుకుని సిద్ధంగా ఉంటూ ఇతరులను సిద్ధపరచాలి. దేవుడు మిమ్ములను దీవించునుగాక.